Everyone, in this class I am going to tell you about some useful words which are frequently used in daily life. Manam daily life lo use chese konni important words conversation lo ela upayoginchali anedi manam ee class lo nerchukundam. Friends, inka evaraina mana channel ni subscribe cheyinatayite subscribe chesukondi, alage pakkana unnatuvanti bell icon symbol press chesthe meeku new notifications anni kuda perfect ga vastayi anamata. Okay, let us start the class. ఫస్ట్ వర్డ్ చూడండి, మిస్గైడ్. మిస్గైడ్ అంటే తప్పుదారిలో పెట్టడం అన్నమాట. తప్పుదారిలో పెట్టడం. మనం ఒక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. డోంట్ మిస్గైడ్ ఎనీబడి. డోంట్ మిస్గైడ్ ఎనీబడి అంటే అర్థం ఏంటి, ఎవరిని కూడా మనం మిస్గైడ్ చేయకూడదు, తప్పుదారిలో పెట్టకూడదు. సెకండ్, మిస్హ్యాప్. మిస్హ్యాప్ అంటే ఆపద, విపత్తు, ఒక ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్ లాంటిది అనమాట. ఒక ఎగ్జాంపుల్, సిన్స్ ద మిస్హ్యాప్ విత్ ద బనానా పీల్ హీ వాచెస్ హీ స్టెప్. బనానా తొక్క మీద కాలేసి జారి పడిపోవడం వల్ల అప్పటి నుంచి కూడా, ఆ ప్రమాదం నుంచి కూడా అతను ఎప్పుడు కూడా జాగ్రత్తగా చూసి అడుగులు వేస్తూ ఉంటాడు. సిన్స్ ద మిస్హ్యాప్ విత్ ద బనానా పీల్ హీ వాచెస్ హీస్ స్టెప్స్. నెక్స్ట్ థర్డ్, మిస్ఇన్ఫార్మ్. మిస్ఇన్ఫార్మ్ అంటే ఏంటి మీనింగ్, మనకి తప్పుగా సమాచారం అందించడం అనమాట. ఇన్ఫర్మేషన్ని మనం తప్పుగా అందించడం. ద పొలిటీషియన్ మిస్ఇన్ఫార్మ్డ్ ద పబ్లిక్. జనరల్గా కొంతమంది పొలిటీషియన్స్ పబ్లిక్కి మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు, అంటే తప్పుడు సమాచారం ఇస్తుంటారు అనేక రకాల విషయాల పట్ల, అంటే అబద్ధాలు చెప్తుంటారు అన్నమాట. ఫోర్త్, మిస్లీడ్. మిస్లీడ్ అంటే కూడా తప్పుదారిలో పెట్టడం, మరి మంచి మార్గంలో కాకుండా ఒక రకమైనటువంటి మార్గం, ఒక బ్యాడ్ వేలో లీడ్ చేయడం అన్నమాట. మిస్లీడ్ అంటే, ఎగ్జాంపుల్, హీఈస్ ట్రయింగ్ టు మిస్లీడర్స్. అతను మమ్మల్ని మిస్లీడ్ చేయాలని చూస్తున్నాడు, అంటే రాంగ్ వేలో వెళ్ళేలా చేస్తున్నాడు అన్నమాట. ఫిఫ్త్ వర్డ్, మిస్ప్లేస్. మిస్ప్లేస్ అంటే ఒక తప్పు చోట్ల పెట్టడం. తప్పు చోట్ల పెట్టడం అంటే ఏంటి, మనం అక్కడ వస్తువు పెట్టాల్సిన చోటు కాకుండా వేరే చోట్ల పెట్టడం, అంతేకాకుండా దాని గురించి తర్వాత మర్చిపోవడం. ఈ విధమైన సిచ్యువేషన్ ఏమంటాం అంటే మిస్ప్లేస్ అంటారు, ఒక రాంగ్ ప్లేస్లో పెట్టడం అన్నమాట ఏదైనా ఒక వస్తువు. ఐ మిస్ప్లేస్డ్ ద న్యూస్ పేపర్ ఎస్టర్డే. నేను న్యూస్ పేపర్ నేను ఎక్కడో పెట్టి, ఈ రోజు పెట్టే చూడకోకుండా ఎక్కడో పెట్టి మర్చిపోయాను. నెక్స్ట్ సిక్స్త్ వర్డ్, మిస్ప్రనౌన్స్. మిస్ప్రనౌన్స్ అంటే ఏంటి, తప్పుగా ఉచ్చరించడం, ప్రొనౌన్సియేషన్ తప్పుగా పలకడం అన్నమాట. డోంట్ మిస్ప్రనౌన్స్ ద వర్డ్స్, లెర్న్ ప్రాపర్లీ. పదాలని తప్పుగా పలకవద్దు, కరెక్ట్గా నేర్చుకో. నెక్స్ట్ మిస్రిపోర్ట్. మిస్రిపోర్ట్ అంటే తప్పుడు సమాచారం ఇవ్వడం అన్నమాట, రిపోర్టు తప్పుగా ఇవ్వటం. ఎగ్జాంపుల్, వీ షుడ్ నాట్ మిస్రిపోర్ట్ ఎనీథింగ్. మనం ఎప్పుడు కూడా ఎవరికి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది మంచిది కాదు, ఇవ్వకూడదు. నెక్స్ట్ ఎయిత్ సెంటెన్స్, మిస్రూల్. మిస్రూల్ అంటే దుష్పరిపాలన చేయటం, అంటే తప్పుగా పరిపాలన చేయటం. ఎగ్జాంపుల్, ద కింగ్ ఈజ్ మిస్రూలింగ్ అవర్ స్టేట్. ద కింగ్ ఈజ్ మిస్రూలింగ్ అవర్ స్టేట్ ఆర్ కంట్రీ. ఈ రాజు మన యొక్క రాజ్యాన్ని లేక రాష్ట్రాన్ని తప్పుగా పరిపాలన చేస్తున్నాడు, దుష్పరిపాలన చేస్తున్నాడు. నైన్త్, మిస్ అండర్స్టాండ్, అపార్థం చేసుకోవడం. అంటే ఎదుటి వ్యక్తులు మనం సరిగా అర్థం చేసుకోలేక తప్పుగా అర్థం చేసుకోవడం అన్నమాట. ఎగ్జాంపుల్, డోంట్ మిస్ అండర్స్టాండ్ హెర్, ఆమెను తప్పుగా అర్థం చేసుకోవద్దు ఇన్ దిస్ మ్యాటర్, ఈ విషయంలో. మిస్యూజ్. మిస్యూజ్ అంటే టెన్త్ వర్డ్, దుర్వినియోగం చేయటం అన్నమాట. దుర్వినియోగం చేయటం, ఏదైనా ఒక ప్రాపర్టీని కానీ, ఏదైనా ఒక మన మనీని కానీ, ఏదైనా సరే. ఎగ్జాంపుల్, దే ఆర్ మిస్యూజింగ్ దేర్ మనీ. వాళ్ళు ఆ డబ్బుని, మరి కొంతమంది ఏం చేస్తారంటే డబ్బుని మిస్యూజ్ చేస్తారు, పవర్ని కూడా మిస్యూజ్ చేస్తారు, అధికారం డబ్బుని కూడా. దే ఆర్ మిస్యూజింగ్ దేర్ మనీ అండ్ పవర్.
నెక్స్ట్ సెంటెన్స్ మిస్డైరెక్ట్. మిస్డైరెక్ట్ అంటే తప్పుగా డైరెక్షన్ చేయటం, అంటే తప్పుదారి పట్టించడం. ఎగ్జాంపుల్, డోంట్ మిస్డైరెక్ట్ ఎనీబడీ. ఎవరిని కూడా మనం తప్పుడు మార్గంలో వెళ్ళే విధంగా డైరెక్ట్ చేయకూడదు, తప్పుడు పద్ధతిలో వాళ్ళకి మనం దారి చూపించకూడదు, డైరెక్ట్ చేయకూడదు అన్నమాట. నెక్స్ట్ మిస్కండక్ట్. మిస్కండక్ట్ అంటే చెడు నడత, బ్యాడ్ బిహేవియర్. ఎగ్జాంపుల్, హీ విల్ బి ఫైన్డ్ ఫర్ హిస్ మిస్కండక్ట్. అతను తన యొక్క దుష్ప్రవర్తనకి, తప్పుడు ప్రవర్తనకి ఖచ్చితంగా ఫైన్ వేయబడతాడు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ క్లాస్లో ఏం చేసామంటే ఎం అనే లెటర్తో స్టార్ట్ అయ్యే కొన్ని ముఖ్యమైన వర్డ్స్ని మనం డిస్కస్ చేస్తాం. వాటిని కాన్వర్జేషన్లో ఉపయోగిస్తే మీకు బాగుంటుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.